మూడవ కన్ను. మహారాజు ఖరీఫాకు ముల్లా అంటే చాలా ఇష్టం. అందువలన రాజసభలో ఉన్న మిగిలిన మంత్రులకు ముల్లా మీద ఈర్ష్య. ముల్లా ఒకరోజు లోపలికి వెళ్తూ ఉన్నాడు. ఇదిగో మహానుభావుడు వస్తున్నాడు. రాజుగారు కూడా అతడినే ప్రశంసిస్తూ ఉంటారు. దీని నామడానికి మనం ఏదైనా చెయ్యాలి. ఈ రోజు మీ అందరికీ ఒక ప్రశ్న. ఈ రాజ్యములో ఎవరు తెలివైన వారు? మంత్రులు ముల్లాని ఒక ఇక్కట్టులో ఇరికించాలని ఈ తరుణాన్ని ఉపయోగించుకున్నారు. మీకెలా తెలుసు? ముల్లాకు మూడో కన్నుంది. దానితో వారు మిగిలిన వాళ్ల మనస్సును అర్థం చేసుకోగలడని జనులు చెప్పగా విన్నాను. అలాగా? చాలా ఆశ్చర్యంగా ఉంది. ముల్లా మీ వలన అవుతుందా? ముల్లా అంగీకరించవలసి వచ్చింది. అతనికి మరొక దారి లేదు. అవును ప్రభు, దేవుడు నాకీ వరం ఇచ్చాడు. ఈ మనిషి మనస్సులో ఏముందో చెప్పగలరా? రాజు తన దగ్గర నిల్చున్న మంత్రిని చూపిస్తూ అడిగారు. ఎప్పుడు ఇందులో నుండి ఎలాగ తప్పించుకుంటాడో చూద్దాం. ముల్లా కళ్ళు మూసుకుని ధ్యానించినట్లు నటిస్తూ ఉన్నాడు. కానీ లోపల మహాభయం. చివరికి అతను కళ్ళు తెరిచాడు. అవును మహాప్రభు, మీరు నూరేళ్లు సంతోషంగా జీవిస్తారని అనుకుంటున్నాడు. ముల్లా సరిగ్గా చెప్పాడా? అవును, ఎప్పుడు మేమేలీ కోరుకుంటాను. అదే ముల్లా గొప్పవాడు, మీరు చాలా అత్యుత్తముడు. రాజు తన దగ్గర నిల్చున్న మంత్రిని చూపిస్తూ అడిగారు.